మోడీ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. గ్రామీణ క్రీడలకు మరింత మద్దతు ఇవ్వాలని మోడీ ఆదేశించారన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎంపీలు విధిగా ఖేలో భారత్ లో భాగంగా క్రీడలు నిర్వహించాలన్నారు లక్ష్మణ్. మణిపూర్ లాంటి చిన్న రాష్ట్రంలో కూడా క్రీడాకారులు ఒలింపిక్ పతకాలు తెచ్చుకుంటున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో యువత మత్తుకు బానిస అవుతుండడం దారుణమన్నారు. ఖేలో భారత్ జీతో భాగ్యనగర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోస్టర్ను విడుదల చేశారు ఎంపీ లక్ష్మణ్. హైదరాబాద్ లోక్సభలో మజ్లిస్ ప్రాబల్యం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో యువతకు ప్రోత్సాహం లేదు. పూర్తిగా అటు విద్య లేదా క్రీడలు పెద్దగా అవకాశం లేవు. కాబట్టి ప్రధానమంత్రి యొక్క పిలుపు మేరకు, వారి ఆదేశం మేరకు హైదరాబాద్లో ఈ టోర్నమెంట్స్ నిర్వహించాలని చెప్పి, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించాలని చెప్పి కూడా యోజన చేస్తున్నాం. కవిత తెలంగాణ ఆడబిడ్డల పరువు తీసిందన్నారు బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆకుల విజయ. 33% రిజర్వేషన్లపై ఢిల్లీలో ధర్నా చేసిన కవిత తెలంగాణలో ఎంతమంది మహిళా మంత్రులున్నారో చెప్పాలన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే వేధింపులకు గురైన మహిళా సర్పంచ్ విషయంలో బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఇవాళ నేషనల్ పార్టీ నేషనల్లో ధర్నా చేస్తే దేశ్కి నేత అయితే బిడ్డ అనుకున్నాడు. దేశ్కి నేత లేదు, గల్లీకి నేత లేదు, ఇజ్జత్ మానం రెండూ పోయినాయి. మళ్ళీ ఈ రాష్ట్రంలో నన్న రేపే రాబోయే ఎలక్షన్లల్లో బిడ్డ గురించి ఈ మాత్రం అన్న మనం ఉరుకులాడకపోతే ఇంత ఇజ్జత్ పోతా. గవర్నర్ పై కౌశిక్ వ్యాఖ్యలు చేసినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడికి పోయిందన్నారు బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి. కేసీఆర్ ఎంతో మందిని తిట్టి తెలంగాణ భాష అనలేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నాయకుల బీజేపీని ప్రశ్నించేదని ఎద్దేవా చేశారు రామచంద్రారెడ్డి. మీ ఎమ్మెల్సీ కౌశిక్ గారు గవర్నర్ గారి మీద ఏమని మాట్లాడిండ్రు? ఆనాడు ఎక్కడ పోయింది సుమోటో కేసు? మహిళా కమిషన్ చైర్మన్ ఎక్కడ పోయింది? ఎందుకు సుమోటో కేసు కింద తీసుకోలేదు? ఈనాడో మీరు మాకు చెప్తున్నారు. కేసీఆర్ గారు ఏ రకంగా మాట్లాడిండ్రు? ఏ రకంగా ఎంతమందిని ఎన్ని రకాలుగా తిట్టాడు? తెలంగాణ భాష అని చెప్పి అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీద ఏ రకంగా మాట్లాడిండు? కేటీఆర్ గారు ఏ రకంగా మాట్లాడుతున్నాడు? ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మహిళలను వేధించడం సిగ్గుచేటన్నారు బీజేపీ నేత విజయ రామారావు. తాటికొండ రాజయ్య కాదు, రాసలీలల రాజయ్య అని విమర్శించారు. తన కూతుర్ని కాపాడుకునేందుకు పాటుపడే కేసీఆర్ పార్టీలో ఉన్న మహిళల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదని నిలదీశారు. హనుమకొండ జిల్లా జానకిపురం సర్పంచ్ నవ్యను పరామర్శించారు బీజేపీ నేతలు విజయ రామారావు, రావు పద్మ. తాటికొండ రాజయ్య గారు కాదు, రాసలీల రాజయ్య లాగా మరి ఆయనకాయనే నిర్ధారించుకున్నాడు. ఆమె వివరించిన తీరు మన సమాజంలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళ నవ్యను అభినందించాలి. ఇలాంటి వాళ్లను ప్రజా ప్రాతినిధ్యంలో లేకుండా చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘాన్ని రాబోయే కాలంలో ఇలాంటి వాళ్లను ఆపాలి. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి శ్యామల. గులాబీ నేతల ఆందోళనలు ధర్నాల్లో అర్థం లేదన్నారు. తెలంగాణలో పొట్టి పెరిగిన వారికి బండి సంజయ్ వ్యాఖ్యల్లో తప్పు లేదని తెలుసన్నారు శ్యామల. ఇది తెలంగాణ ఇంకేదన్నా? తెలంగాణ యాస ఏంది తమ్ముడు? తెలంగాణ భాష ఏంది? తెలంగాణలో పుట్టి పెరిగి ఈ రోజు తెలంగాణ భాషకు నీకు అర్థం తెలియకపోతే దానికి మేమేం చేయలేము. ఒక సారాగంధ చేసిన ఆమె తీసుకొని జైల్లో పెట్టకపోతే, ముద్దు పెట్టుకుంటారాకపోతే మళ్ళీ ఏమంటారు? ఆ మాట ఆ తప్పేముంది. లిక్క స్కామ్ లో కవిత ఈడీ విచారణపై తొందరపాటు వ్యాఖ్యలు చేయొద్దని బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర బీజేపీ నేతలను ఆదేశించినట్లు సమాచారం.